సద్విమర్శలు అవి మా చిత్రానికి ఎంతో ఉపయోగపడతాయని నమ్ముతూ ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి నిర్మాతగా నా బాధ్యత ఇంతే, మీకు అర్థమయ్యేదని చెప్పడానికి. మిగతా అంతా అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయి కోసమే ఏర్పాట్లు అనేది చేశాం. మా డైరెక్టర్ గారు ఎప్పుడు మీరు మీ ముందే ఉంటారు, మీకు ఇప్పుడు బయట కూడా ఆల్రెడీ ఇంటర్వ్యూలు చేశారు. సో వాళ్ళిద్దరూ ఈ ఈ సమావేశం నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. మాట్లాడమ్మా. ఫైనలీ మా సినిమా రేపు రిలీజ్ అవబోతుంది, కౌశల్య కృష్ణమూర్తి. ఫైనలీ నా ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు రిలీజ్ అవబోతుంది. బేసిక్గా నేను పుట్టింది పెరిగింది చెన్నై, అండ్ ఆల్మోస్ట్ 25 ఫిల్మ్స్ 25 పైనే చేసుంటాను తెలుగు తమిళ సినిమాలు. రెండు మలయాళం సినిమాలు చేశాను, దుల్కర్ సల్మాన్ అండ్ నివిన్ పాలీతో, అండ్ వన్ హిందీ ఫిల్మ్ విత్ అర్జున్ రాంపాల్. ఇది నా ఫిల్మోగ్రఫీ. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటమ్మా ఇంత మంచిగా తెలుగు మాట్లాడతారు, మా నాన్నగారు వచ్చి తెలుగులో 40 ఫిల్మ్స్ తక్క చేశారు, రాజేష్ గారు, మల్లెమొగ్గలు, రెండు జడ్లు, సీత, అలజడి, జంజాల గారు సినిమాలు చాలా చేశారు మా నాన్నగారు. అండ్ మా అత్త శ్రీలక్ష్మి మీకు అందరికీ బాగా తెలుసుంటుంది, కామెడియన్. సో అమర్నాథ్ గారు మా తాతగారు, అంతా సినిమా తెలుగు బ్యాక్గ్రౌండ్లో ఉండింది. సో చాలామంది అడిగారు, తమిళ సినిమాలు చేశారు, మలయాళం సినిమాలు చేశారు, హిందీ కూడా చేశారు, తెలుగు ఎందుకు చేయలేదు అనేసి. మంచి సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. నా క్యారెక్టర్స్ అన్నీ తమిళ్లో కూడా చాలా నాట్ లైక్ అ టిపికల్ హీరోయిన్ టైప్స్, కాకాముట్ట, కన, ధర్మధురై, వడచెన్నై, ఇవన్నీ క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేశాను. సో మంచి సినిమా తెలుగులో చేయాలి అనేసి ఎప్పుడు ఒక 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 ఏమంటారు తాపత్రయం సార్, కోరిక, ఆశ, తాపత్రయం అన్నీ చెప్పచ్చు. సో చాలా 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 సంతోషం. ఫస్ట్ ఫిల్మ్ నేను సైన్ చేసింది క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో, రామారావు గారు సార్ బ్యానర్లో, క్రాంతి మాధవ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండతో ఒక సినిమా సైన్ చేశాను. అప్పుడు క్రాంతి గారు నాకు అద్భుతమైన కథాపాత్రం ఇచ్చారు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ రోల్ ఇన్ ద ఫిల్మ్, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ అన్ని క్యారెక్టర్స్ ఆ సినిమాలో చాలా బాగుంటుంది. రాశి ఖన్నాది కానీ, ఇసబెల్ కానీ, క్యాథరిన్ థెరిసా ఉన్నారు, 4 హీరోయిన్స్ ఉన్నారు సినిమాలో. బట్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఐ థాట్ దట్ విల్ బీ ద బెస్ట్ క్యారెక్టర్ టు లాంచ్ ఇన్ తెలుగు. బట్ ఫార్చునేట్లీ ఒకరోజు క్రాంతి గారికి నా టీజర్ చూపించాను, కనా టీజర్. ఆ టీజరు రామారావు గారు చూశారు, చూసి ఈ సినిమా చాలా బాగుంది, నేను కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు. సో ఊరికే జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను, చూస్తే ఈ సినిమా ఒక డైలాగ్ ఉంది యాక్చువల్గా, ఆశపడితే మాత్రం చాలదు, పట్టుపట్టి సాధించాలి అనేది. ఆ డైలాగ్ వచ్చి రామారావు గారికి క్లియర్గా ఆయనకి సొంతం అనుకుంటాను. సో ఆయన ఈ సినిమా ఏమో క్యాజువల్గా చెప్పారు, బట్ ఈరోజు రిలీజ్ దాకా వచ్చింది. ఇట్స్ కమ్అట్ వెరీ వెల్, తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది, డిసెంబర్ 21 రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో కౌశల్య కృష్ణమూర్తిగా మీ ముందు వస్తుంది. మీరు సినిమా ఈరోజు మీ ఫ్యామిలీస్తో చూస్తారు, చూసిన తర్వాత మాట్లాడితే ఇంకా బెటర్గా ఉంటుంది అనుకుంటాను. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది చిన్న సినిమా. మీరు మంచి రివ్యూస్ రాసి, అంటే ఇక్కడ నేను న్యూ ఫేస్, ఎవరికి తెలీదు, అండ్ మంచి సినిమా. సో మీ రివ్యూస్తోనే మా సినిమాని హిట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు, ఐ నో హౌ తెలుగు ఆడియన్స్ ఎలాగని నాకు తెలుసు. ఒక్క సినిమా వాళ్ళకి నచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీతో థియేటర్స్కి వచ్చి చూస్తారు. అండ్ మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా హిట్ అవ్వడానికి. సో మీరందరూ సినిమా చూడండి. ఐ విల్ టాక్ టు యూ ఆల్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్ ద షో. మీరు మీ ఫ్యామిలీస్తో చూసిన తర్వాత ఇంకా బెటర్, మీకు నా గురించి అప్పుడు తెలుస్తుంది
ఎవరు ఏంటి, అసలు ఎలా ఏం చేస్తుంది, మీకు అసలు ఏమి తెలియదు కదా, ఏంటి అమ్మాయి మాకే బాగానే మాట్లాడుతుంది, స్క్రీన్ మీద ఏదైనా చేస్తుందా లేదా అనేది ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతుంది షో చూస్తే. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ సపోర్ట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ నర్వస్ అండ్ సూపర్ ఎగ్జైటెడ్ ఫర్ టుమారో. అండ్ డైరెక్టర్ గారికి ఇస్తాను, ఇంకా బెటర్గా ఆయన కూడా చెప్తారు. ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, నా సినిమాలో స్టార్ లేదు అనేది సినిమా రిలీజ్ వరకే అండి. రిలీజ్ తర్వాత రేపటి నుంచి ఐశ్వర్య రాజేష్ అనే స్టారు మా సినిమాలో ఉంటుంది. అది అందరికీ నచ్చి డెఫినెట్గా బిగ్గెస్ట్ స్టార్ అనే ఒక ఇమేజ్ తెచ్చుకుంటుంది అని 100% నేను నమ్ముతున్నా యాజ్ ఎ డైరెక్టర్. అంటే ఈ ఎక్సెస్గా అనిపించవచ్చు, ముందుగా చెప్పేది రేపు సినిమా చూస్తే ఇది మీరే ఇప్పుడు చూడబోతున్నారు కదా, మీరు మీకే తెలుస్తుంది సినిమా చూసిన తర్వాత. అంటే ఇలాంటి సబ్జెక్ట్స్ లైఫ్ టైంలో ఎవరికైనా 1, 2, 3, 4 నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్కువ చేసే వాళ్ళకి 4-5 సినిమాలు రావచ్చు, 10 సినిమాలు రావచ్చు. సో నాలాగా 15-20 సినిమాలు తక్కువ సినిమాలు చేసే వాళ్ళకి కెరీర్లో బెస్ట్ సినిమాలు అని చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. అది నా కెరీర్లో ఇప్పటిదాకా సుస్వాగతం, శుభాకాంక్షలు, సూర్యవంశం. సో ఇట్లా మంచి సినిమాలు మంచి సబ్జెక్టులు చేశాను, అవి ఇప్పటి వరకు మైలేజ్ ఇచ్చాయి, అందరికీ గుర్తుండిపోయే సబ్జెక్టులు అయ్యాయి. వాటి పక్కన నిలబడే సినిమా ఇది కౌసల్య కృష్ణమూర్తి అనేది. అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం, అంటే సినిమా ఫీల్డ్లో సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సినిమాకి ఆ సినిమా ప్రూవ్ చేసుకోవాలి అనేది ఇవాళ ఉన్న సిచ్యుయేషను. అలాంటి సిచ్యుయేషన్లో నాకు ఇలాంటి సినిమాని కేఎస్ రామారావు పిలిచి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ఈ సందర్భంగా ఇంకొకసారి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నేను రిలీజ్కు ముందు రిలీజ్ తర్వాత నేను సినిమా చూశాను, అప్పటికే సార్ తీసుకున్నారు, నా కాల్ చేసి సినిమా చేయాలనుకుంటున్నారు మీరు చేస్తారా అని అడిగితే 100% చేస్తాను సార్, నాకు చాలా ఇష్టమైన కథ అని చెప్పని ఆయనతో చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ సబ్జెక్ట్ని మేమిద్దరం చాలా ప్యాషనేట్గా ఉన్నాం. ఇది ఎంతో డెడికేషన్ తోటి ఆ సోల్ ఉన్న సబ్జెక్టు, దాన్ని అలాగే ప్రజెంట్ చేయాలి, అంతకంటే బెటర్గా ఉండాలి అనే ఒక తపనతో చేసాము. సో ఒక ప్రొడ్యూసర్గా ఒక మంచి కథ టేస్ట్ఫుల్ ఉన్న నిర్మాత ఆయన ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకోవడమే కాదు, ఆ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్కి. ఆ జడ్జిమెంట్ తను ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. రామారావు, మాతృదేవోభవ ఇట్లాంటి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు ఇచ్చి, అంటే స్టార్స్తో సినిమాలు తీస్తూనే ప్యారలల్గా చిన్న సినిమాలను కూడా చేస్తూ బ్యానర్ వాల్యూ నిలబెట్టుకుంటూ తన ఉనికిని కాపాడుకున్న నిర్మాత ఆయన. 50 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ స్టిల్ అదే టేస్టు జడ్జిమెంటు తో సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. ఇంకొకసారి కౌసల్య కృష్ణమూర్తితో మళ్ళీ కెఎస్ రామారావు జడ్జిమెంటు సూపర్ అని అనిపించుకుంటారు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత. ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అండి, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. అందులో పర్టికులర్గా క్రికెట్ అనేది మన అందరికీ నచ్చిన విషయం, చాలా పేట్రియాటిక్ ఫీల్ ఉన్న గేమ్ కూడా అది. సో ఏ కంట్రీతో ఆడినా మన ఇండియా గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఈ సినిమాలో ఉండే కౌసల్య క్యారెక్టర్ కూడా అలాగే గెలవాలి, అలా సక్సెస్ అవ్వాలి, ఆ అమ్మాయి విన్ అవ్వాలి అని ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ ఆడియన్స్ ఫీల్ అవుతారు. సో కౌసల్య క్యారెక్టర్ అనేది ఎంత కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేశారంటే, డైరెక్టర్ అరుణ్ రాజా కామరాజ్ అండి దీనికి ఒరిజినల్ చేసింది, ప్రొడ్యూసర్ గారు వచ్చి శివకార్తికేయన్ గారే ప్రొడ్యూస్ చేశారు ఇది తమిళ్లో. సో ఆయన ఒక స్టార్ హీరోగా ఉండి ఒక ఆయనకి ఇంపార్టెన్స్ లేని ఒక సినిమాని కథగా తీసుకుని ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తూ ఆ జడ్జిమెంట్తో ఈ కథను తీసుకోవడం, ఈ క్యారెక్టర్లో ఐశ్వర్యం తీసుకోవడం, రెండు జడ్జిమెంట్లు సూపర్ జడ్జిమెంట్స్ అండి. అది అవుట్పుట్ ఎలా వచ్చిందంటే, ఆ అమ్మాయి కూడా ఏదో నాకు క్యారెక్టర్ వచ్చింది, ఈ సినిమా ఏదో వెళ్దాము స్టార్ట్ చెప్పగానే యాక్ట్ చేద్దాం కట్ చెప్పగానే వెళ్ళిపోదాం అనేలాగా చేయలేదండి. ఈ సినిమా ఎవరు చేసినా కూడా, అంటే కొంతమంది నేను ఇంతకుముందు చెప్పాను, అంటే డెడికేటెడ్గా చేసే ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారండి,
అమీర్ ఖాన్ కమల్ హాసన్ సూర్య గారు విక్రమ్ గారు అంటే ఒక క్యారెక్టరు వాళ్ళకి నచ్చింది అని అంటే దానికోసం వెయిట్ తగ్గడం కానీ వెయిట్ పెరగడం కానీ ప్రాణం పెట్టి చేస్తారు. సో ఒక క్యారెక్టర్ కోసం అలా తపనతోటి అంత హోంవర్క్ చేసి చేయడం అనేది చాలా రేరు. అందులో నువ్వు ఫీమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ నాకు తెలిసి ఇంతకుముందు ఇంత హోంవర్క్ చేసి ఇంత డెడికేటెడ్గా ఎవరో చేయలేదేమో, మేబీ ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. 100% ఉన్న నిజమే చెప్తున్నానమ్మా, దానిలో తప్పేముంది. 6 మంత్స్ డే అండ్ నైట్ తను అంటే నైట్ చేసిందో లేదో తెలీదు, డే మాత్రం నైట్ కూడా ప్రాక్టీస్ చేసింది. ఓకే, అది సో డే నైట్ తను ప్రాక్టీస్ చేసి 7-8 అవర్స్ ఎండలో నిలబడి క్రికెట్ నేర్చుకుని తను ఒక ఆర్టిస్టు, గ్లామర్ పోతుంది, ట్యాన్ అవుతుంది, ఇట్లాంటి విషయాలన్నీ పక్కన పెట్టి అంటే ఆ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుందండి. ఈ క్రికెటర్ కాదంటే యాక్ట్ చేస్తున్నారు అని అంటే మనకు ఒక ఇన్వాల్వ్మెంటు, కమిట్మెంటు రాదు ఆ క్యారెక్టర్లో, ఇది యాక్ట్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. అలా కాకుండా తన క్యారెక్టర్గా మారిపోయింది. సో అది చూసిన తర్వాతే ప్రొడ్యూసర్ గారు కానీ నేను కానీ ఈ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఈ సబ్జెక్టుకి ఆ అమ్మాయి ఎంత ఇంపార్టెంటో, ఆ అమ్మాయికి ఈ సబ్జెక్ట్ అంతే ఇంపార్టెంటు, అది వేరుగా ఆలోచించలేము. డివైడ్ చేసి ఇంకొక ఆర్టిస్ట్ని ఈ క్యారెక్టర్కి వేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా మాకు ఎవరికి రాలా. ఎందుకంటే మళ్ళీ ఇంకెవరైనా ఈ క్యారెక్టర్ని అంత డెడికేటెడ్గా హోంవర్క్ చేసి చేస్తారా చేయగలరా అంటే ఆన్సర్ లేదు. సో అందుకే మనకున్నది షార్ట్ పీరియడ్, బెస్ట్ సబ్జెక్ట్ దొరికింది, మళ్ళీ దాన్ని రీప్రజెంట్ చేయాలంటే ఆ అమ్మాయి అయితేనే కరెక్ట్ అనుకున్నాము. ఆ అమ్మాయినే సార్ ఆల్రెడీ డేట్స్ తీసుకున్నారు నా దగ్గరకు వచ్చేప్పటికీ, నాకు ఓకే చేస్తున్నాము అని అనుకున్న తర్వాత 3 వీక్స్లో సినిమా షూటింగ్ అన్నారు. నేను షాకు, అన్నీ వర్క్ చేసుకోవాలి, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ, ఏం పర్వాలేదు సార్ మీరు కూల్గా వర్క్ చేసుకోండి అన్నీ అయిపోతాయని చెప్పారు. అనుకున్నట్టుగానే ఆయన 47th ప్రొడక్షన్ అండి ఇది, అంత ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన అన్నీ ప్లాన్డ్గా చేయగలిగారు. సో మాకు కంఫర్ట్ జోన్ ఉంది, ఎప్పుడు ఆయన మాకు కావాల్సిన అన్నీ అరేంజ్ చేసేవాళ్ళు. షూటింగ్కి వచ్చినా కూడా స్పాట్లో లోపలికి వచ్చేవాళ్ళు కదండి, సెట్ లోపలికి వస్తే కూడా కొంచెం లోపలికి వచ్చి విష్ చేసి బయటకు వెళ్ళి కూర్చునేవాళ్ళు అంతే. సో ఏం జరుగుతుంది, ఏం వర్క్ చేస్తున్నారని షెడ్యూల్ ఆయన దగ్గర ముందుగానే ఉంటుంది, ఆయన క్లారిటీ ఉంటుంది. డైరెక్టర్ జాబ్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వరు, ఇంటర్ఫియర్ అవ్వరు. ఆ డైరెక్టర్ని నమ్మి ఆయన మీద రెస్పాన్సిబిలిటీ వదిలిపెట్టారంటే 100% సపోర్ట్ చేస్తారు డైరెక్టర్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. ఇంత మంచి సబ్జెక్టు, యాక్చువల్గా నాకు ఈ కౌశల్య క్యారెక్టర్ని ఐశ్వర్య రాజేష్ ఎంత ఈజీతో క్యారీ చేసిందో సేమ్ ప్యారలల్ క్యారెక్టరు ఇంకోటి ఉందండి, ఫాదర్ క్యారెక్టరు రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. అది కూడా ఏంటంటే మనకున్న బెస్ట్ వెస్టైల్ యాక్టర్స్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకళ్ళు, మనకు తెలుసు. ఆయన కామెడీ హీరోగా ఇమేజ్ ఉన్నా కూడా ఇవాళ ఆయన చేయని ఎమోషన్ లేదు, పండించని ఎమోషన్ లేదు. ఆ నలుగురు లాంటి బెస్ట్ సెంటిమెంటల్ మూవీస్, ఎమోషనల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసి ఆయన అవార్డులతో పాటు రివార్డులు గెలుచుకున్న ఆర్టిస్ట్ ఆయన. సో అట్లాంటి క్యారెక్టర్ యాక్చువల్గా చెప్పాలంటే ఏదైనా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు ఆ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ దీనిలోనే రన్ అవుతూ ఉంటాయి స్టోరీస్. వేరేజ్ ఏంటంటే ఈ సినిమాలో ఒక వైవిధ్యమైన స్క్రీన్ ప్లే ఉందండి, అదేంటంటే ఒక రైతు క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది, ఆయనది ప్యారలల్గా రైతుల ఇష్యూ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఒకటి క్రికెట్ అయితే రెండవది వచ్చి రైతుల ఇష్యూ అండి. ఈ రెండు స్క్రీన్ ప్లే చేసిన విధానం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, జెల్ అయింది. ఒక ఈ కథ అనేది ఒక రైలు అనుకుంటే మనం, రెండు పట్టాల మీద రాజేంద్ర ప్రసాద్ గారు ఐశ్వర్య అనే రెండు పట్టాల మీద ఈ కథ రన్ అవుతుంది. సో అందుకనే ఇంటర్వల్ కూడా మేము అలాగే వేయడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అనేది ఆడియన్స్ జడ్జిమెంట్ని బట్టి ఉంటుంది, కానీ చూసిన వాళ్ళకి సంతృప్తినిచ్చే సినిమా, ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ ఇచ్చే సినిమా అవుతుంది ఇది తప్పకుండా. సో యాజ్ ఏ డైరెక్టర్ నా కెరీర్లో నేను ఒక మంచి సినిమా చేశాననే జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకుంది. సో ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ మనకు ఒక మంచి హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి దొరికింది. మన తెలుగు అమ్మాయి చాలా సినిమాల తర్వాత బయట సక్సెస్ అయ్యి ప్రూవ్ చేసుకొని మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది, ఒక మంచి సబ్జెక్టుతో మీ ముందుకు వస్తుంది. అందరూ ఐశ్వర్య రాజేష్ని
అలాగే కౌసల్య కృష్ణమూర్తిని మా అందరినీ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్వశ్చన్కి రేపే ఆన్సర్ చెప్తా, ఇప్పుడు చెప్పలేను కదా. బట్ ఐ బిలీవ్ తమిళ్లో చూసిన వాళ్ళందరికీ దే లవ్ ద ఫిల్మ్. ఇంకా తమిళ్ కంటే బాగా చేసాం తెలుగులో. అంటే ఇప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ తమిళ్లో వచ్చి నేను చూసినప్పుడు, అయ్యో ఇది బాగా చేసుండొచ్చు, ఈ బౌలింగ్ యాక్షన్ బెటర్గా చేసుండొచ్చు, ఈ సీన్ బెటర్గా చేసుండొచ్చు అని చెప్పి చాలాసార్లు నాకు అనిపించింది. అదంతా ఈ సినిమాలో నేను కరెక్ట్ చేసుకో ఆపర్చునిటీ దొరికింది. సో చూద్దాం, లెట్స్ సీ హౌ ఆడియన్స్ ఆర్ రియాక్టింగ్. తమిళ్ ఆడియన్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఐ బిలీవ్ తెలుగు ఆడియన్స్ ఇంకా మంచి రెస్పాన్స్ ఇస్తారని. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చేయడానికి వీలుగా అమ్మాయి కాల్ షీట్లు దొరికినాయి. సో ఆ పిక్చర్ విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ చేయడానికి నాకు చాలా టైం ఉంది. నాకన్నా ముందు డియర్ కామ్రేడ్ సినిమా రిలీజ్ చేయాలి, దాని తర్వాత ఇంకా చాలా వర్క్ ఉంది మాకు. ఫ్రాన్స్లో కొంత వర్క్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా వర్క్ చాలా ఉంది. బహుశా సెప్టెంబర్ ఆఖరికి ఆ సినిమా కంప్లీట్ అవుతుంది. సో ఈ టైంలోపు ఆ అమ్మాయి కాల్ షీట్లు దొరకటం, నాకు తగిన కథ దొరకటం, దానికి తగిన భీమినేని శ్రీనివాసరావు గారు దొరకటం, అదే దీంతో అంటే మీకు చెప్పాలి కాబట్టి కెమెరాలు నాకు అట్లాంటి అలవాట్లు లేవు. సో రీజన్ మెయిన్గా అది, ఈ సినిమా ముందు రిలీజ్ చేయడానికి ఫస్ట్ రీజన్ అది. అది డెఫినెట్గా ఎక్కువ మంది హీరోయిన్స్, దాంట్లో రాశి ఖన్నా ఒక హీరోయిన్, ఇసబెల్లా బ్రెజిల్ అమ్మాయి ఒక హీరోయిన్, ఐశ్వర్య రాజేష్ ఇంకో హీరోయిన్, క్యాథరిన్ ఇంకొక క్యారెక్టర్ చేసింది, ఇలా ఎక్కువ మంది కాంబినేషన్తో కొంచెం పెద్ద బడ్జెట్తో ఎక్కువ పెద్దదిగా తీయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఎక్కువ రోజులు పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఒకసారి డిసెంబర్లో రిలీజ్ అయింది, హిట్ అయింది, ఇంకా దాని గురించి ఆలోచించాల్సిందే ఉంది. ఒక మంచి డైరెక్టరు, ఒక మంచి హీరోయిన్ దొరికింది, రాజన్ ప్రసాద్ గారు ఉన్నారు, అంతే. వాళ్ళ ముగ్గురు మీదే రన్ అవుతున్న సినిమా ఇది, అందుకని ఇది ముందు తీయటం, ముందు రిలీజ్ చేయటం జరిగింది. దీనికి దానికి ఒక రెండు మూడు నెలలు తేడా. బహుశా అది అక్టోబర్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఐ డోంట్ థింక్ అక్టోబర్ అవ్వకపోవచ్చు, చూడాలి. ఇంకేమన్నా ఉన్నాయంటే తెలుసా మీకు? ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారితో చిన్నప్పుడు రామ్ బంటు అనే సినిమాలో ఒక సాంగ్ ఉంది, అప్పలు కప్పలు అయిపోవచ్చు అనేసి. ఆ సాంగ్లో ఒక చిన్న బిట్, ఒక 10 సెకండ్స్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారిని ముద్దు పెట్టుకోవాలి, ఒక చిన్నపిల్ల ముద్దు పెట్టుకోవాలి. ఆ షాట్ వచ్చి ఒక 15 టేక్స్ వెళ్ళాను. అంటే నేను ఏం చేశానంటే ఆయన ముద్దు పెట్టుకుని ఇలాగ తుడిసేసుకుంటున్నాను, ముద్దు పెట్టుకుని తుడిసే ఆయన వచ్చి ఏందే నన్ను ముద్దు పెట్టుకుని తుడిసేసుకుంటావేంటే ఏంది నువ్వు అసలు అది ఇది, ఆయన ఎలా మాట్లాడతారు తెలుసు కదా. అంటే అది 15 టైమ్స్ ఆయన ముద్దు పెట్టుకోవడం, ఇలా తుడుచుకోవడం, ఇది చేశాను అనమాట. అది ఒక చిన్న బిట్ చేశాను ఆల్రెడీ రామ్ బంటు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే యాక్ట్ చేయడం, అంటే మా నాన్నగారు మంచి ఫ్రెండు రాజేంద్ర ప్రసాద్ గారికి. సో రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు మా నాన్నగారి గురించి షేర్ చేశారు. సో మా నాన్నగారితో ఉన్న ఫీలింగ్ వచ్చింది, ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఫీలింగ్. అంటే సత్యరాజ్ గారితో ఎంత మంచి పాజిటివ్ వైబ్ తమిళ్లో ఉండిందో అదేలాగా రాజేంద్ర ప్రసాద్ గారితో తెలుగులో ఉండింది. సో ఐ థింక్ చాలా మంచి ఫీలింగ్ సార్, ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting updates, don't forget to subscribe Filmylooks.